నాయుడు మాట్లాడుతూ ఉన్నారు, ప్రస్తుతం ఎనమల మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. వైసీపీ ఒక కమిటీ వేసింది జగన్మోహన్ రెడ్డి గారు, ఐదుగురిని వేశారు. ఐదుగురిలో రెడ్డిలు తప్ప ఇంకెవరు లేరా వైసీపీలో ఎలక్షన్ మానిటరింగ్ చేయడానికి? మీరు మీ ఇష్టం వచ్చినట్టు కూడా కులా రెడ్డి కులాన్ని ఎంకరేజ్ చేస్తూ బలహీన వర్గాలకి ఏ విధమైనటువంటి అవకాశం లేకుండా బలహీన వర్గాలను అణిచివేసే కార్యక్రమం చేపడుతూ ఈ కమిటీ వేశారంటే మొత్తం రౌడీజాన్ని అంతటిని కూడా సర్ఫేస్ చేశారు. మీరు ఈనాడు రౌడీజం, అదేవిధంగా దానికి తోడు పోలీసు వ్యవస్థ తోడై ఎలక్షన్స్ని భ్రష్టు పట్టించిన తర్వాత ఈ సందర్భంలోనే కరోనా వచ్చింది. ఈ వైరస్ రావడంతో మొత్తం ఎలక్షన్స్ అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద అలారం ఏంచేతంటే WHO ఈ ఎమర్జెన్సీని, గ్లోబల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. అంచేత ఇది చాలా పాండమిక్ మొత్తం అన్ని చోట్లకి కూడా వ్యాపిస్తుంది. అంచేత ఇటువంటి దగ్గర జాగ్రత్తగా ఉండమని అన్ని దేశాలను కూడా అలర్ట్ చేశారు. దేశాలు మన రాష్ట్రాలను అలర్ట్ చేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా రోజు చెప్తూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు ఉండేటువంటి పరిధిలో 6 వారాలు వాయిదా వేశారు. దీన్ని క్వశ్చన్ చేయడానికి ముఖ్యమంత్రికి ఏం అధికారం ఉందో ముందు చెప్పాలి. అసలు ఎంచేందంటే ఎలక్షన్ కమిషన్ అన్ ఇండిపెండెంట్ అటానమస్ బాడీ అండర్ ద కాన్స్టిట్యూషన్ Article 243K కానీ Article 243ZA కానీ చదువుకున్నట్లయితే వాళ్ళకి ఎలక్షన్ కమిషను ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ది చీఫ్ ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. అంచేత ఈ ఎలక్షన్ కమిషన్ ఒకటి, ఒక ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషను లోకల్ బాడీస్ కండక్ట్ చేస్తుంది, చీఫ్ ఎలక్షన్ కమిషన్ పార్లమెంటు చట్టసభలతో కండక్ట్ చేస్తుంది. ఇంచుమించు రెండు కూడా రాజ్యాంగంలో చూసుకున్నట్లయితే రెండు కూడా ఒకే విధమైనటువంటి పవర్స్ ఉన్నాయి రెండు సమ వ్యవస్థలకు కూడా. ఇవి రాజ్యాంగపరంగా ఏర్పడినటువంటి వ్యవస్థల్ని అవమానించే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కానీ ఆ పనితీరు కానీ అదేవిధంగా అవమానపరిచే విధంగా ఎలక్షన్ కమిషన్తో మాట్లాడడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే డెఫినెట్గా ఈయన ఈ రాష్ట్రాన్ని రూల్ చేయడానికి, రాజకీయాల్లో ఈయన లీడర్గా ఎదగటానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు. అదేవిధంగా ఈజ్ అన్ఫిట్ టు బీ ఎ పొలిటీషియన్, ఈజ్ అన్ఫిట్ టు బీ ఎ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎంచేత రాజ్యాంగ వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలనే అవమానపరుస్తూ ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు చేస్తున్నప్పుడు దాన్ని పరిరక్షించవలసినటువంటి బాధ్యత అటు ప్రెసిడెంట్ గారికి ఉంటుంది, ఇటు గవర్నర్ గారికి ఉంటుంది. అంచేత రాజ్యాంగాన్ని అపహాసం చేసేటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసలు రాజ్యాంగ సంస్థ వ్యవస్థలకు ఏ విధమైనటువంటి విలువిస్తారో విలువిస్తున్నాడో మనకు అర్థమైంది. ఆ విధంగా ముఖ్యమంత్రి మీద వెంటనే ప్రెసిడెంట్ గారు, గవర్నర్ గారు తగినటువంటి ఇన్ఫర్మేషను తెప్పించుకుని యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటిది మనం చేస్తూ ఉన్నాం. రెండవది వచ్చేటప్పటికి సిఎస్, ఒకవైపు ముఖ్యమంత్రి ఏదైతే మాట్లాడాడో అదేవిధంగా ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే స్పందించారో దానికి అనుకూలంగానే సిఎస్ కూడా లెటర్ రాసింది. ఒకవైపు సిఎస్ లెటర్ కూడా ఏం చేద్దంటే సిఎస్కి కూడా పవర్ లేదు, ముఖ్యమంత్రికి పవర్ లేదు, ఎలక్టెడ్ గవర్నమెంట్స్కి ఏ పవరు లేదు ఎలక్షన్ కండక్ట్ చేయడంలో కానీ పోస్ట్పోన్ చేయడంలో కానీ అంతే.